ब्रेकिंग न्यूज़ चूस्तुन्नाम कामनवेल्थ गेम्स लो पीवी सिंधु स्वर्ण पतकं गेलुचुकुंदी उमेन्स सिंगिल्स लो तोलिसारी सिंधु स्वर्णं नेग्गिंदी कनडा क्रीडाकारिणी मिचेल्ली पै 21-15 21-13 तेडातो सिंधु घन विजयं साधिंचिंदी सिंधु कैरियर लो इदी मूडो कामनवेल्थ गेम्स मेडल कावडं विशेषं 2014 लो कांस्यं 2018 लो सिंधु रजत पतकालु गेलिचिंदी चूस्तున్నాం कामनवेल्थ गेम्स लो तेलुगु तेजं पीवी सिंधु स्वर्ण पतकं गेलुचुकुंदी ब्रेकिंग न्यूज़ चूडोच्चु उमेन्स सिंगिल्स लो तोलिसारी सिंधु स्वर्णं नेग्गिंदी कनडा क्रीडाकारिणी मिचेल्ली पै 21-15 21-13 तेडातो सिंधु घन विजयं साधिंचिंदी सिंधु कैरियर लो इदी मूडो कामनवेल्थ गेम्स मेडल कावडं विशेषं 2014 लो कांस्यं 2018 लो सिंधु रजत पतकालु गेलुचुकुंदी इप्पुडु स्वर्ण पतकं गेलिचिंदी ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అప్డేట్స్ ఏంటి? పివి సింధు స్వర్ణ పతకం గెలుచుకుంది కామన్వెల్త్ గేమ్స్ లో, అప్డేట్స్ ఏంటి? పివి సింధు మరొకసారి భారతదేశ జెండాను రెప్రపలాడించింది కామన్వెల్త్ గేమ్స్ లో. ఆమె గోల్డ్ మెడల్ సాధించింది. ఈ విజయంతో భారత షటిల్ ఇప్పటికే నిజానికి ప్రపంచంలోనే భారత షటిల్ కి ఒక ప్రఖ్యాతి గాంచింది. భారత్ దీంతో మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళిందని చెప్పొచ్చు. నిజానికి ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ పతకాల పంటను కొనసాగిస్తుంది. రెజ్లింగ్ అవచ్చు, షటిల్ షటిల్ తో పాటుగా వివిధ క్రీడా రంగ అంశాల్లో భారత్ కు నిన్న బాక్సింగ్ లో కూడా నిఖత్ జరిన్ గోల్డ్ మెడల్ సాధించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి స్పెషల్ గా అంటే భారతదేశంలోనే హైదరాబాద్ కు షటిల్ కు ముఖ్యంగా ఒక పేరుంది. గతంలో కూడా పుల్లెలు గోపీచంద్ కావచ్చు, సైనా నెహ్వాల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వకారణంగా క్రీడా పండితులు అంచనా వేస్తారు. పివి సింధు వరుసగా పతకాలు సాధించడం అంటే ఒక క్రీడాకారిణి జనరల్ గా కొన్ని ఏదైతే టోర్నమెంట్స్ ఆడిన తర్వాత అలసిపోవడం కానీ లేకుంటే ఆమె ఫామ్ కోల్పోవడం సాధారణంగా మనం క్రీడలో చూస్తుంటాం. అయితే పివి సింధు వరుసగా దాదాపు 2014-15 నుంచి కూడా వరుసగా ఆమె రాణిస్తూ వస్తుంది. ప్రపంచ శ్రేణి క్రీడాకారులను చాలా అవలోకగా ఆమె ఎదుర్కొన్న తీరు కావచ్చు, ఆమె సాధించిన విజయాలను క్రీడా పండితులంతా కూడా చాలా గొప్పగా అభివర్ణిస్తున్న పరిస్థితి. నిజానికి ఫామ్ విషయం ఫామ్ ఇలాంటి ఫామ్ ను కొనసాగించాలంటే ఖచ్చితంగా ఫిట్నెస్ చాలా కీలకంగా ఉంటుంది. పివి సింధు గతంలో హైదరాబాద్ లో కోచింగ్ ఏదైతే ఆమె పుల్లెల గోపీచంద్ దగ్గర కోచింగ్ తీసుకెళ్ళి తర్వాత ఆమె ఇంగ్లాండ్ కూడా మారి స్పెషల్ గా ఫిట్నెస్ మీద స్పెషల్ గా కోచింగ్ కూడా తీసుకున్న పరిస్థితి. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ కాలం క్రీడల్లో రాణించాలన్నా ఇంకొక వైపు వరుసగా ప్రపంచ స్థాయి క్రీడాకారులను ఎదుర్కోవాలంటే ఫిట్నెస్ చాలా కీలకం. అలాంటిది పివి సింధు ఫిట్నెస్ ను కాపాడుకుంటుంది కాబట్టి ఇలాంటి విజయాలు సాధిస్తుందని చెప్పి ఆమె కోచ్ కూడా చెప్తున్న పరిస్థితి. నిజానికి సుచిత్ర కార్యంలో చాలా కాలంగా పివి సింధు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ప్రతిరోజు. ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్ కూడా మారిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కామన్వెల్త్ అదే ఏదైతే కామన్వెల్త్ గేమ్స్ లో మొదటి రోజు నుంచి కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా భారత క్రీడాకారులు కావచ్చు తాజాగా
రోజుల గడిచిన కొద్దీ ఆ పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏదైతే రెజ్లింగ్ కావచ్చు షటిల్ కావచ్చు అదే విధంగా బాక్సింగ్ లో కావచ్చు వివిధ అథ్లెట్స్ కావచ్చు వివిధ రంగాల్లో భారత క్రీడాకారులు అయితే క్రీడాకారులంతా కూడా పెద్ద ఎత్తున పతకాలు సాధిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా మరొకసారి పివి సింధు భారతదేశ జాతీయ పతకాన్ని ప్రపంచసాలు కామన్వెల్త్ గేమ్స్ ఏదైతే ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ గేమ్స్ లో పతకం సాధించడం అయితే క్రీడా పండితులు కావచ్చు భావితర ప్లేయర్స్ కావచ్చు సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తారు ఓకే రైట్ థాంక్యూ నరేష్ థాంక్యూ